యావత్ ప్రపంచాన్ని తన గానమాధుర్యంతో ఓలలాడించిన సంగీత సామ్రాజ్ఞి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి, భారతరత్న పురస్కారం పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణింపబడే రామన్ మెగ్సెసే అవార్డును పొందిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలు, సంగీత రంగంలో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన విదుషీమణి, ప్రధాన భారతీయ భాషల్లోనే కాక ఇంగ్లీషులో సైతం మధురాతి మధురంగా గానం చేసి శ్రోతలను మెప్పించిన మహాగాయని అయిన ఎంఎస్ సుబ్బులక్ష్మి జన్మదినం సెప్టెంబర్ 16వ తారీఖు ఈరోజే. సుబ్బులక్ష్మి 105వ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిద్దాం. 1916వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన తమిళనాడులోని మదురైలో సుబ్రహ్మణ్య అయ్యర్ షణ్ముగవడివు పుణ్యదంపతులకు మధ్యతరగతి కుటుంబంలో సుబ్బులక్ష్మి జన్మించింది. ఎంఎస్గా పేరుగాంచిన ఎంఎస్ సుబ్బులక్ష్మి పూర్తి పేరు మదురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. కొందరు మదురై సుబ్రహ్మణ్య అయ్యర్ సుబ్బులక్ష్మి అని కూడా అంటారు. బాల్యంలో ఆమెను కుంజమ్మ అని పిలిచేవారు. పుట్టుకతో ఆమెది సంఘం అగౌరవంగా చూసే దేవదాసి నేపథ్యం. ఆ నేపథ్యాన్ని విడనాడి అది అందించిన కళతో విశ్వవిఖ్యాతికి ఎదగడమే ఆమె జీవితం. కులం కులం అంటూ నువ్వు కల తచ్చెందకోయి, కులమేదైతే నీమి గుణం చూడు భాయి, గుణం చూడు భాయి అనే పదాలకు ప్రతీక ఎంఎస్. ఆ కుటుంబంలో సంగీతం వంశపారంపర్యంగా వస్తున్న కళ. హోమ్ ఈజ్ ది ఫస్ట్ స్కూల్ అండ్ మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అన్నట్లు వీణా విద్వాంసురాలైన ఆమె తల్లే ఆమెకు తొలి గురువు అయ్యింది. తర్వాత ఆమెకు స్ఫూర్తి కలిగించిన వాడు మహావిద్వాన్ దక్షిణామూర్తి పిళ్ళై. సుబ్బులక్ష్మి మదురై శ్రీనివాస అయ్యంగారి వద్ద కర్ణాటక సంగీతాన్ని, పండిట్ నారాయణరావు వ్యాస్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించింది. సంగీతం ముందు సాధారణ చదువు ఆమెకు అంతగా ఆసక్తి కలిగించలేదు. సుబ్బులక్ష్మి తన 17వ ఏట అంటే 1933లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో తొలి సంగీత కచేరీ చేసి రసజ్ఞుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కచేరీల పరంపర మొదలై దక్షిణాదిన ఎన్నో సంగీత కచేరీలు చేసింది. ఎంఎస్ గాయని మాత్రమే కాదు, నటి కూడా. 1938లో తొలిసారిగా సేవాసదనం అనే సినిమాలో నటించింది. తర్వాత శకుంతలై, సావిత్రి, మీరా మొదలైన చిత్రాల్లో నటించి ఆ చిత్రాలకు పాటలు కూడా పాడి జనాదరణ పొందింది. తమిళ హిందీ భాషల్లో నిర్మితమైన మీరా చిత్రంలో మీరాబాయిగా సుబ్బులక్ష్మి నటన ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. భారత కోకిల సరోజినీ నాయుడు సుబ్బులక్ష్మి పాడిన మీరా భజనలు విని, నేను కాదు నైటింగేలు, సుబ్బులక్ష్మి నైటింగేల్ అన్నదంటే ఆమె గాత్ర మాధుర్యం ఎంతటితో అర్థమవుతుంది. గాంధీజీ, నెహ్రూ, రాజాజీ మొదలైన ప్రముఖులు ఆమె పాటలు విని పరవశించారు. గాంధీజీ కోసం ప్రత్యేకించి హరితుంహరో పాట పాడి రికార్డు చేసింది ఆమె. నాదేముంది, ఒక మామూలు ప్రధానమంత్రిని, ఆమె సంగీత సామ్రాజ్యానికే మహారాణి అని సుబ్బులక్ష్మి గాన కళా వైదుష్యాన్ని ప్రస్తుతించాడు నెహ్రూ. తన కళావంతుల నేపథ్యాన్ని విడనాడి రాజకీయ పలుకుబడి ఉన్న ఉద్దండుడైన త్యాగరాజన్ సదాశివాన్ని 1940వ సంవత్సరం జూలై 11వ తేదీన శాస్త్రోక్తంగా పెండ్లాడడం సుబ్బులక్ష్మి జీవితంలో కీలకమైన మలుపు. పురుషాహంకారం ప్రదర్శించిన సుబ్బులక్ష్మికి ఎన్నో అవార్డులు, అశేష అభిమానాలని సంపాదించుకోవడానికి ఆమె భర్త సదాశివమే మూలకారకుడు. అందుకే ఆమె భర్త సదాశివాన్ని, నా విభుడు నా గురువు నా వీయము నా నెయ్యము నా సఖుండు నా బంధుగుడు నా సర్వస్వము అని అభివర్ణించింది సుబ్బులక్ష్మి. అందుకే 1997లో సదాశివం మరణించిన తర్వాత ఆమె కచేరీయే చేయలేదు. సుబ్బులక్ష్మి గానం చేసిన అన్నమయ్య, త్యాగయ్య, శ్యామశాస్త్రి, భక్తరామదాసు, క్షేత్రయ్య పదాలు, తుకారాం అభంగాలు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, విష్ణు సహస్రనామం, శంకర భగవత్పాదుల భజగోవిందం వంటి భక్తిగీతాలు, భజనలు అనేకం అశేష ప్రజలను అనవరతం అలరిస్తూనే ఉన్నాయి. ఆమె పాడిన నరసింహతా వ్రాసిన వైష్ణవజనతో భక్తిగేయం చిరస్మరణీయం. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్యకం అని సుబ్బులక్ష్మి పాడిన వెంకటేశ్వర సుప్రభాతం అందరికీ సుపరిచితమే. ఎంఎస్ ఒక్క తెలుగే కాదు, సంస్కృతం, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో పాటలు పాడింది. ఏ భాషలో పాడినా ఆమె మాతృభాష అదేనేమో అనిపించేంత స్వచ్ఛంగా మధురంగా గాలాపన చేసింది ఆమె. 1966లో న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో కచేరీ చేయడం ఆమె జీవితంలో గొప్ప ఘటన.
రాజగోపాలాచారి ప్రపంచ శాంతి గురించి ఇంగ్లీషులో వ్రాసిన గీతాన్ని సుబ్బులక్ష్మి ఈ సమావేశంలో పాడి ప్రపంచ నేతల మన్ననలు పొందింది. ఆమె యావత్ భారతదేశంలోనే కాక అమెరికా, బ్రిటన్, ఈజిప్ట్, నేపాల్, బర్మా, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, హాంకాంగ్, శ్రీలంక, ఫిజీ, మారిషస్ వంటి పెక్కు దేశాల్లో వందలాది కచేరీలు చేసి కోట్లాది ప్రజలను తన సంగీతంతో ఆనంద పరవశులను చేసింది. తన సంపాదనతో సుబ్బులక్ష్మి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ధర్మ కార్యాలు నిర్వహించింది. శంకర నేత్రాలయకు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు ఆర్థిక సహాయం చేసింది. కస్తూర్బా స్మారక నిధికి, గాంధీ స్మారక నిధికి నిధులు అందజేసింది. న్యూయార్క్, పిట్స్బర్గ్ ఆలయాల నిర్మాణానికి నిధులు సమకూర్చింది. ఇలా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించింది ఆమె. ఆమెను వరించి వచ్చిన అవార్డులు పేర్కొనాలంటే గంటల సమయం పడుతుంది. వాటిలో ముఖ్యమైనవి రామన్ మెగ్సెసే అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు, 7 యూనివర్సిటీల నుండి డాక్టరేట్లు, శాంతినికేతన్ నుండి దేశికోత్తమ అవార్డు, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు, కోణార్క్ సమ్మాన్, సంగీత సాగర పురస్కారం, ఇలా లెక్కకు మిక్కిలి వచ్చిన అవార్డులు సంగీతంలో ఆమె ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి. 88 ఏళ్ళు నిండు జీవితాన్ని నిఖిల జగతి మెచ్చేలా సాగించిన సుబ్బులక్ష్మి 2004 డిసెంబర్ 11 చెన్నైలోని కొత్తూరుపురంలో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచింది. సుబ్బులక్ష్మి తన జీవిత నాటకాన్ని ముగించిన ఆమె మనకు అందించిన సంగీత సంపద చిరకాలం మిగిలే ఉంటుంది. మన మనసుల్లో మెదులుతూనే ఉంటుంది. మన పెదాలపై నర్తిస్తూనే ఉంటుంది. సంగీత కళనే నమ్ముకుని కడకంట ఆ కళనే దైవంగా ఆరాధించిన సంగీత మూర్తి మధురై షణ్ముగౌడివి సుబ్బులక్ష్మికి మరొక్కసారి ఘన నివాళులర్పిస్తూ జోహార్ సంగీత మహారాణి జోహార్.